మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రధాన కాపరి పరిచర్యల ద్వారా ప్రసారం చేయబడుతున్న దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు భౌతికపరమ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉండగా ఈ వర్తమానాలు దేవుని స్వరం వలే మీ జీవితంలో పని చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కృంగి ఉన్న వేళ ఈ సందేశాలు మిమ్మల్ని బలపరిచే దేవుని స్వరంగాను మీరు ఏం చేయాలో తెలియని అయోమయపు పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని మీకు తెలియజేసే దేవుని స్వరంగా ఉండాలని, దేవుని నుండి దూరంగా ఆయనకు వ్యతిరేకంగా ఒకవేళ మీరు జీవిస్తున్నట్లయితే మిమ్మల్ని హెచ్చరించే దేవుని స్వరంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు తప్పకుండా మేలు కలుగ చేస్తాయని విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం వింటుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం మన జీవితాలను మారుస్తుంది, ప్రతికూల పరిస్థితులలో మనల్ని స్థిరంగా నిలబెడుతుంది. కాబట్టి ఈ దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు వింటున్న ప్రతి సందేశం మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయాలని, మీకు ప్రయోజనకరంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 50వ వాక్యం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 50వ వాక్యం వరకు చదువుకుందాం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయు అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. చదవబడిన లేఖనాన్ని దేవుని ఆత్మ సహాయంతో ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, వందనాలు. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులను మీరు దర్శించండి. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో నుండి మా అందరికీ కావలసిన శ్రేష్టమైన నీ మాటలు మాకు దయచేయండి. మీరు మాట్లాడినప్పుడు వెలుగు కలుగుతుంది, మేము నడవవలసిన త్రోవ స్పష్టంగా మాకు కనబడుతుంది. ప్రభువా, మీరు మాట్లాడినప్పుడు మాకు నెమ్మది కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. మీరు మాట్లాడినప్పుడు మాకు జీవం కలుగుతుంది. దయచేసి మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, మీ స్వరమును మాకు వినిపించండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని
అనుసరించగలిగిన జీవితాన్ని మాకు దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. మనం చదివిన ఈ వాక్య భాగంలో దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేసిన ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. తనను కనికరించమని ఆ వ్యక్తి కేకలు వేశాడు. ఎవరి కనికరం కొరకు అతడు కేకలు వేశాడు? అతడు ఎలాంటి మేలు పొందాడు? ఏ విధమైన ఆశీర్వాదాన్ని అతడు పొందుకోగలిగాడో కొద్ది నిమిషాలు ఈ లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. మనం చదివిన ఈ వాక్య భాగంలో ఒక గ్రుడ్డి భిక్షకుడు, బర్తిమయు అనే గ్రుడ్డి భిక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కేకలు వేశాడు. దేవుని కనికరం మనుషుల కనికరం కంటే ఎంతో శ్రేష్టమైంది. మనుషులు మన మీద కనికర పడితే ఒక పూట భోజనం దొరుకుతుంది, కాస్త ధన సహాయం లభిస్తుంది, మరేదో లోక సంబంధమైన ప్రయోజనం కలుగుతుంది. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మన మీద కనికర పడితే జీవితాలే మారిపోయే అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు మనం చదివిన ఈ లేఖనం ఈ సత్యాన్ని చాలా తేటగా మనకు బోధిస్తూ ఉంది. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని స్వయాన దేవుని కనికరం కొరకు ఆ వ్యక్తి కేకలు వేశాడు, హృదయపూర్వకంగా బతిమాలుకున్నాడు, అతని జీవితమే మార్చబడింది. దేవుని కనికరం కొరకు ఏ వ్యక్తి ఆశపడతాడో, మనుష్యుల కనికరం కొరకు కాక దేవుని కనికరం కొరకు ఎవరైతే నిజముగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో వారి జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వాక్యం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని కనికరము మనం పొందుకుంటే మన పరిస్థితి, మన జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో ఈ లేఖనంలోంచి తేటగా తెలుసుకుందాం. దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, ప్రభువా నన్ను కనికరించవా, దేవా నీ కనికరము నా జీవితంలో గొప్ప మార్పును కలుగు చేయనట్లు చెయ్యవా అనే ఆశతో ప్రార్థనాపూర్వకంగా మీరు వింటున్నట్లయితే దేవుడు నిశ్చయముగా మనల్ని కనికరించేవాడై ఉన్నాడు. ఆయన మహాకనికరంతో మన పరిస్థితి ఏదైనా, మన జీవితం ఎలాంటి స్థితిలో ఉన్నా పూర్తిగా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఈ లేఖనంలో కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 46వ వాక్యాన్ని మనం గమనిస్తే, వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి, ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్య కుమారుడకు బర్తిమయ్య అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఎరికో పట్టణం అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. అది ఒక పట్టణం. పట్టణం అంటే సౌకర్యాలు ఉంటాయి, పట్టణంలో సుఖమైన జీవితం ఉంటుంది. కానీ ఎరికో అంటే శపించబడినది అని అర్థం. అది శాపానికి గుర్తుగా ఉంది. సుఖాలు సౌకర్యాలు ఉన్న పట్టణమే కానీ అది శపించబడిన పట్టణం. ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరి జీవితంలో రక్షకుడుగా ఉండరో, ఎవరు తమ హృదయంలోనికి ఆయనను రక్షకునిగా అంగీకరించకుండా లోకంలో పాపంలో
తమ ఇష్టానుసారంగా జీవిస్తూ మనుషుల కనికరములో మనుషుల లాభాపేక్షలో బ్రతుకుతూ ఉంటారో వారు సుఖవంతమైన లోకంలోనే ఉండొచ్చు, లాభాన్ని పొందుతూ ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉండొచ్చు, కానీ శపించబడిన అనుభవాలలోనే వారు జీవిస్తూ ఉంటారనేది ఈ లేఖనం మనకు చెబుతున్న సత్యం. ప్రభువైన యేసుక్రీస్తుకు బయట ఉన్న ఏ జీవితమైనా, ప్రభువైన యేసుక్రీస్తును కలిగి లేని ఎవరి జీవితమైనా ఒకవేళ సౌకర్యవంతంగా సుఖవంతంగా కొన్ని దినాలు ఒకవేళ కొనసాగినా వారికి నిజమైన క్షేమం లేదు, నిజమైన భద్రత లేనే లేదు. కాబట్టి ఈ సత్యాన్ని ఈ 46వ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ లోకంలో మన పాపములన్నిటిని పరిహరించిన ప్రభువైన యేసుక్రీస్తును కలిగి మనం జీవించినప్పుడే అది ఆశీర్వాదదాయకమైన జీవితం. ఇటువంటి శపించబడిన పట్టణంలో ఈ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు అంటే అతడు గుడ్డివాడు. గుడ్డివాడైతే అయ్యాడు, ధనవంతుడా కానే కాదు, భిక్షాటన చేసుకొని బ్రతుకుతున్న వ్యక్తి. పుట్టుకతో గుడ్డివాడు లేదా మధ్యలో గుడ్డివాడయ్యాడో, ఆ విషయాలు మనం పక్కన పెడితే అతడు తన మట్టుకు తాను బ్రతకలేని పేదరికంలో భిక్షాటన చేస్తూ ఉన్న స్థితిలో ఉన్నాడు. శపించబడిన ఆ పట్టణంలో బ్రతుకు దుర్భరంగా మారి పేదరికంలో భిక్షాటన చేస్తూ గుడ్డివాడుగా ఉన్న ఆ వ్యక్తి తన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలిగాడు. దానికి కారణం అతడు పొందిన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం. అతని జీవితాన్ని మార్చింది కేవలం దేవుని కనికరం. మరి ఆ కనికరాన్ని ఎలా పొందాడు? ఈ రోజుకు ఆ రోజు మనుషులు వేసే భిక్షతో, మనుషుల దయాదాక్షిణ్యాలతో ఇంతకాలం అతడు బ్రతికాడు. కానీ ఆ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం అతడు పొందిన వెంటనే మరెన్నడూ అతడు గుడ్డివాడిగా లేడు, మరెక్కడా చెయ్యి చాపి అడుక్కొని తిని ఆ దుర్భరమైన పరిస్థితి అతనికి ఇంకా అవసరమే లేదు. దానికి కారణం కేవలం దేవుని కనికరమే. దేవుని కనికరం అతడు పొందటం మాత్రమే కారణం. ఈ రోజున మనం కూడా ఉద్యోగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో, మన కుటుంబ జీవితంలో, సేవా పరిచర్యలో దేవుని కనికరాన్ని మనం సంపాదించుకోగలిగితే, దేవుని కనికరము పొందడానికి ముందు ఉన్న పరిస్థితి వేరు, దేవుని కనికరము పొందిన తర్వాత మన పరిస్థితులు, మన అనుభవాలు వేరు. దేవుని కనికరము పొందక మునుపు మనం కృంగిపోయిన అనుభవాలు, నిరాశపడిన అనుభవాలు, దేవుని కనికరము పొందక ముందు జీవితం మీద ఒకవేళ విరక్తి కూడా కలిగి ఉండే బాధాకరమైన అనుభవాలు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని కనికరం పొందుతామో ఆ తదుపరి మన జీవితం ఆశీర్వాదకరంగా, మునుపటి బాధాకరమైన అనుభవాలకు వ్యతిరేకంగా ఆనందకరమైన, దేవుని పట్ల ఆరాధనాపూర్వకమైన, కృతజ్ఞతాస్థుతులు కలిగిన అనుభవాలుగా మార్చబడతాయి. మరి ఈ వ్యక్తి దేవుని కనికరం ఎలా పొందాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించయ్యా అని కేక వేసిన వెంటనే అతడు దేవుని కనికరం పొందాడా? మరి అలా అనుకుంటే దేవుడా నిజంగా నువ్వు ఉంటే నన్ను కనికరించయ్యా, నా బాధలు తీసివేనాయినా అని ఎంతోమంది ప్రతిరోజు దేవునికి మొరపెట్టుకుంటూనే ఉన్నారు. హృదయంలో మూలుగుతూ బాధలు భరించలేక అంతరంగంలోంచి దేవునికి మొరపెట్టుకుంటూనే ఉన్నారు. మరి వాళ్ళంతా కనికరం పొందుతున్నారా? వాళ్ళ పరిస్థితులు మార్చబడుతున్నాయా అని అంటే
కేవలం కేక వేసినందువల్ల ఇతడు దేవుని కనికరం పొందలేదు. దేవుని కనికరం పొందడానికి రెండు పనులు అతడు చేశాడు. దేవుని కనికరం అతని జీవితాన్ని మారిపోయేలా చేయడానికి కరుణించమని కేక వేయడమే కాదు, ఆ కనికరం పొందడానికి అతడు రెండు పనులు చేశాడు. ఆ రెండు పనులే దేవుని కనికరాన్ని అతడు పొందేలా చేశాయి. మునుపటి బాధాకరమైన జీవితం నుండి, శపించబడిన అనుభవంలో నుండి ఆశీర్వాదకరమైన అనుభవంలోకి అతడు వచ్చేలా చేశాయి. ఈ రోజున మనం కూడా ఆ వ్యక్తి చేసిన రెండు పనులు మనం కూడా చేస్తూ దేవుని కనికరం కొరకు మనం అర్థిస్తే తప్పకుండా దేవుని కనికరం మనం పొందగలం. ఏమిటి ఆ రెండు పనులో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వాక్యం. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు నన్ను కరుణించమని కేక వేశాడు. కరుణించమని కేక వేసిన ఆ వ్యక్తి కేకను యేసు విన్నాడు. ఆయన అతన్ని దాటిపోక అతన్ని కనికరించడానికి నిలిచి అతన్ని తన దగ్గరకు తీసుకొని రమ్మని తన శిష్యులను పంపించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత కనికరం కలిగిన వారు అనంటే, కరుణించమని ఆయనను హృదయపూర్వకంగా అడిగే ఎవ్వరిని ఆయన దాటి వెళ్ళిపోయేవాడు కాదు. నిశ్చయముగా కనికరించగలిగిన దయాహృదయం కలిగిన వాడు. ఆ వెంటనే అతడు కనికరం పొందడానికి ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చాడు. వచ్చే ముందు అతడు చేసిన మొదటి పని బట్టను పారవేసి దిగ్గున లేచి. మొదటి పని, తాను అన్ని రోజులు అక్కడ పరుచుకొని కూర్చున్న వస్త్రాన్ని తీసి దూరంగా పారవేశాడు. దేవుని కనికరం పొందడానికి అతడు చేసిన ఈ మొదటి పని అతనికి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. దేవుడు కనికరించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కనికరం పొందడానికి మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, మొరపెట్టుకుంటున్నాం. కానీ కనికరం ఇంకా రావడం లేదా, కార్యం ఇంకా జరగడం లేదా, మేలు ఇంకా పొందలేకపోతున్నామా? కారణం, మన జీవితంలో నుండి దేవునికి ఇష్టం లేని ఏదైనా చెడ్డ విషయాన్ని, ఆయాసకరమైన మార్గాన్ని, ఆ వ్యక్తి వస్త్రాన్ని పారవేసినట్లుగా ఒకవేళ పారవేయలేకపోతున్నామేమో, విడిచిపెట్టలేకపోతున్నామేమో. ఆ వ్యక్తి ఆ వస్త్రాన్ని పరిచి దాని మీద కూర్చొని ఎంతో కాలంగా వచ్చి పోయే వాళ్ళను భిక్షం అడుగుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ పారవేసిన వస్త్రానికి అతనికి చాలా అనుబంధం ఉంది. ఎంతో కాలంగా అతడు దాన్ని ఉపయోగిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే కనికరించే యేసు రమ్మన్నాడో, దేవుని కనికరం కంటే ఈ వస్త్రం తనకు విలువైంది కాదనిపించింది. అతడు దాన్ని పారవేశాడు. ఇక దానితో తనకు పని లేదని గుర్తించాడు. కనికరించే యేసు దగ్గరకు వచ్చాడు. ఈ రోజున దేవుని కనికరం పొందాలంటే మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? ఆ కనికరం పొందే దేవుని దగ్గరకు వెళ్ళటానికి మనకు ఏమేమి ఆటంకంగా ఉన్నాయో వాటిని వస్త్రం వలె, పనికిరాని వస్త్రం వలె పారవేయాలి. అనేకులు ఆచారాలు అనేవి విడిచిపెట్టలేకపోతున్నారు, మూఢనమ్మకాలు అనేవి విడిచిపెట్టలేకపోతున్నారు, ధనాపేక్ష అనే వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు, కులతత్వం అనే దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, లోకాశలు, వ్యామోహాలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబపు స్వభావాన్ని విడిచిపెట్టలేని వారై ఉన్నారు. దేవుని కనికరం కావాలి కానీ దేవునికి ఇష్టం లేని వాటిని
వాళ్ళు విడిచిపెట్టడానికి పారవేయడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. అనేక మంది దేవుని కనికరం పొందాలని ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎన్నో అవిధేయతతో కూడిన పనులు చేస్తూనే ఉంటారు. ఈ వాక్యాన్ని వింటున్న మనం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మనం ప్రభువైన యేసయ్య రక్తంలో కడగబడిన రక్షణ పొందిన విశ్వాసులముగా జీవిస్తున్న వారమైతే ఆయన కనికరం మనం మరింత నిశ్చయంగా పొందగలం. అయినా పొందలేకపోతున్నామంటే మన బ్రతుకులో ఆధ్యాత్మిక జీవితంలో పారవేయవలసిన వాటిని పారవేయకుండా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా ఏదైనా బలహీనతలు అవిధేయతలు కలిగి ఉన్నట్లయితే ఇంత గొప్ప దేవుని కనికరాన్ని ఆనాడు ఆ వ్యక్తి పొందాడు కానీ ఈరోజు మనం పొందలేకపోతామన్నది వాస్తవం. కాబట్టి లోక సంబంధమైన ఏవైనా దేవుని వాక్యానికి విరుద్ధమైన ఆచారాలు అలవాట్లు సాంప్రదాయాలు మనుషులను మాత్రమే సంతోషపరిచి దేవునికి బాధ కలిగించే లక్షణాలు ఏవి మనకున్నా వస్త్రాన్ని పారవేసినట్టుగా ఆ వ్యక్తి ఆ రోజున పారవేసిన వస్త్రం వలె ఈరోజు మనం కూడా విడిచిపెట్టాలి. రెండవ కార్యం అతడు చేసింది ఏమిటి? మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వాక్యం. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. తాను ఏ వస్త్రాన్నైతే పారవేశాడో పారవేసిన వస్త్రానికి దూరంగా జరిగాడు, కనికరించే యేసుకు దగ్గరగా వచ్చాడు. మళ్ళా చెప్తున్నాను వినండి, తాను ఏ వస్త్రాన్ని పారవేశాడో పారవేసిన వస్త్రానికి దూరంగాను కనికరిస్తాను రమ్మని పిలిచిన యేసుకు దగ్గరగాను వచ్చాడు. ఎంత చక్కని అనుభవం! ఈ రోజున దేవుని కనికరం మనం పొందాలి అంటే ఆయన విడిచిపెట్టమని మానమని మనకు చెబుతున్న వాటిని విడవాలి, మానాలి, వాటికి దూరంగా మనల్ని కనికరించే పరిశుద్ధుడైన దేవునికి దగ్గరగా మనం రావాలి. ఆ పని కూడా ఎలా చేశాడు? దిగ్గున లేచి వెంటనే లేచాడు, వేగంగా వెనువెంటనే ఆ పని చేశాడు. ఈ రోజున అనేకులు దేవుని కనికరం ఎందుకు పొందలేకపోతున్నారు అంటే కనికరించే దేవుని కొరకు వారు వెంటనే త్వరపడలేకపోతున్నారు. కనికరించే దేవుని కొరకు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఆయన దగ్గరకు రావడానికి కనికరం పొందడానికి వాళ్ళు చాలా ఆలస్యం చేస్తూ ఉన్నారు. చాలామందికి దేవుని కనికరం పొందాలని మనసులో హృదయంలో అపేక్ష ఉంటుంది, కానీ వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకో సందేహిస్తూ ఉంటారు. యేసుప్రభుని నమ్ముకోవాలని ఉందండి, కానీ మా ఊరి వాళ్ళు ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, మా స్నేహితులు ఏమనుకుంటారో అని కాలయాపన చేస్తూ ఉంటారు. కనికరించేది ఆయనేనని, ఆయన కనికరిస్తే ఎంతటి కార్యమైనా జరుగుతుందని వాళ్ళకి అర్థమవుతుంది, కానీ సువార్తను వింటారు, ప్రభువుని నమ్ముతారు, కానీ రక్షణ పొందడానికి వాక్యానుసారంగా జీవించడానికి దేవునితో సహవాసం చేయడానికి వెనుకడుగు వేస్తూనే ఉంటారు, కాలయాపన చేస్తూ ఉంటారు. చూద్దాంలేండి, వస్తానులేండి, ప్రభు నా మనసులోనే ఉన్నాళ్ళండి అంటూ కబుర్లతో సమయాన్ని ఆయుష్కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున నిజంగా దేవుని కనికరము ఒక్కటే మన పరిస్థితులను మారుస్తుంది. మనుషుల కంటే, మన తెలివితేటల కంటే
అధికారుల కంటే ధనము కంటే బలము కంటే దేవుని కనికరము ఒక్కటే మన పరిస్థితులలో నిజమైన మార్పును మన హృదయపూర్వకంగా సంతోషించే మార్పును తీసుకొని రాగలుగుతుంది. మరి ఆ కనికరం పొందడానికి ఆయన వలన మేలు పొందడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరెందుకు తడవ చేస్తున్నారు? రక్షణ లేని వాళ్ళు ఆయన కనికరం పొందడానికి రక్షణ పొందడానికి వారు ఆ విధంగా ఆలస్యం చేస్తూ ఉంటే రక్షణ పొందిన వారు కూడా ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్తుంటారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, దేవుని చిత్తం ఏమిటో గ్రహిస్తూ ఉంటారు. ఆ చిత్తాన్ని చేయకుండా ఆ వాక్య ప్రకారం జీవించకుండా ఏవేవో కారణాలతో ఆలస్యం చేస్తూ ఉంటారు. అనేక మంది ఈ దినాలలో వారి కొరకు వారికి ప్రయోజనం కలిగించే విషయాల కొరకు చాలా చురుకుగా ఉంటారు, వేగంగా స్పందిస్తారు, కానీ దేవుని యొక్క కనికరం పొందడానికి ఆత్మ సంబంధమైన విషయాల కొరకు వెనుకడుగు వేస్తూ చురుకుగా లేకుండా మందకొడిగా వారు అడుగులు వేస్తున్నారు. కనుక దేవుని కనికరం పొందాలి అంటే ఈ రెండు అనుభవాలు తప్పకుండా మనకు ఉండాలి. పారవేయవలసిన వాటిని, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి చురుకుగా వెంటనే వేగంగా దేవుని కొరకు మనం కదిలినప్పుడు, ఆయన్ను సమీపించినప్పుడు ఆయన కనికరం పొందుకోగలుగుతాం. ఈ రెండు కార్యాలు చేసి అతడు పొందిన మేలు చూడండి. 51-52 వచనాలు, మార్కు సువార్త 10వ అధ్యాయం 51-52 వచనాలు. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినను చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవునికి ఇష్టం లేని అలవాట్లను, ఆచారాలను, సాంప్రదాయాలను విడిచి దేవునికి ఇష్టలంగా జీవించటానికి వెనువెంటనే మనం తొందరపడినట్లయితే దేవుని కొరకు, ఆయన కనికరం కొరకు ఆధ్యాత్మిక జీవితంలో మనం చురుకుగా మెలకువగా ప్రార్థిస్తూ కనిపెట్టుకున్నప్పుడు వెంటనే ఆయన మనకు మేలు చేస్తాడు, తన కనికరం చొప్పున గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకివ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడా, నీ కనికరము ఎంతమంది బిడ్డలకు అవసరమో వారిని కనికరించండి నాయన. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఇరుకుల ఇబ్బందుల నుండి నీ కనికరముతో బిడ్డలను విడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వర్తమానాల ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలను గురించి మాకు తెలియచేయండి. మేము ప్రభువును బట్టి, మిమ్మల్ని బట్టి సంతోషించి ఆయన స్తుతించగలం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.